హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి ఇవాళ ఈ కొత్త లొకేషన్, కొత్త గెటప్ అని అనుకుంటున్నారా? ఉన్నదండి, కారణం ఉన్నది. చూశారు కదా, ఇవన్నీ చల్లటి గాలి వస్తుంది. ఈ చెట్లు, ఈ పువ్వులు, వీటన్నిటి మధ్య కొంచెం ఆహ్లాదకరంగా ఉంది కదా అని ఇక్కడికి వచ్చానన్నమాట. నా చీర, ఈ జాకెట్ వీటి జోలికి మాత్రం వెళ్ళకండి. ఇది ఏమిటి, మ్యాచింగ్ సరిగ్గా లేదు అని అనుకుంటున్నారు కదూ. 20 ఏళ్ల క్రితం పెళ్ళి అప్పుడు కొన్న చీరండి బాబు. దాని జాకెట్ ఇప్పుడు కూడా పడుతుందంటారా? పట్టదు కదా, అందుకే ఏదో ఉన్నది అలా లాగిచ్చేసానండి. పర్వాలేదులేండి, సర్దుకుపోండి. ఏమంటారు? అసలు సంగతి ఏంటంటే, రేపు మా పెళ్ళి రోజండి. ఆ స్పెషల్ ఎపిసోడే ఇవాళన్నమాట. అందుకే మీ అందరికీ గులాబీ చెట్టుని, దీంతో పాటు పెళ్ళి విలువలని తెలియచేద్దామని వచ్చేసానండి. మా పెళ్ళి అయ్యి 2 దశాబ్దాలు అయిందండి. మరి అలా చూడకండి, తెలుసు నమ్మడం కష్టమే అని. నేను కూడా పెళ్ళైన కొత్తల్లో ఎవరైనా పెళ్ళయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అని చెప్తే వెంటనే వాళ్ళని ముసలి వాళ్ళ కింద జమ కట్టేసేదాన్ని. ఇప్పుడు నన్ను మాత్రం ఎవరన్నా అలా అంటే అస్సలు ఒప్పుకోను సోమండి. సరే, ఇంతకీ ఇవాళ ఎపిసోడ్ ఏంటి, ఎందుకు ఇలా వచ్చి మీ ముందర కూర్చున్నానో అది చెప్పాలి కదూ. 2 దశాబ్దాల పాటు వైవాహిక జీవితాన్ని నడుపుతూ, ఇన్ఫ్యాక్ట్ హ్యాపీగానే ఉంటూ ఉన్నాను కాబట్టి కొత్త గొప్ప వైవాహిక సంబంధాల గురించి మాట్లాడే అర్హత నాకు ఉన్నదనే అనుకుంటున్నాను. ఏమంటారు? ఈ కాలంలో అసలు చిన్న పిల్లలే మ్యారేజ్ గోల్స్, కపుల్ గోల్స్ అని ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ని, నాగ చైతన్య సమంతాల కపుల్స్ ని, నిన్న కాక మొన్న పెళ్ళైన వాళ్ళనే ఓహో కపుల్ గోల్స్, ఆహా కపుల్ గోల్స్ అని అంటున్నారు. అసలు కపుల్ గోల్స్ వైవాహిక జీవితాన్ని ఎన్నో సంవత్సరాల పాటు సక్సెస్ఫుల్గా గడిపిన వాళ్ళకే అంకితం చేయాలి అని నా ఉద్దేశం. ఆ మాటని జోడించడానికే కొన్ని సంవత్సరాల ప్రయాణం అవసరం అని నేను అనుకుంటున్నాను. సరే, ఇంతకీ గులాబీ చెట్టు దగ్గరికే వద్దాము. దీని ముందర ఇవాళ ఎందుకు చేయాలనిపించిందంటే, నిజం చెప్పాలంటే ఇది మా వారు నాకు వ్యాలెంటైన్స్ డే రోజు ఇచ్చిన గిఫ్ట్ అండి. వైవాహిక జీవితాన్ని మంచిగా సజావుగా నడుపుకోవాలంటే కొత్త గొప్ప ఒక్కొక్కసారి ఇలాంటి ప్రదర్శనలు కూడా అవసరం అని నాకు అనిపిస్తుంది. చాలామంది అవసరమా, చెప్పుకోవడం అవసరమా అని అంటారు. కాకపోతే అది కొంచెం ఆ పెళ్ళి అనే సంబంధానికి కొంచెం మసాలా యాడ్ చేస్తుందండి. ఇప్పటి వరకు పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి వ్యాలెంటైన్స్ డేకి, పెళ్లి రోజుకి మా వారు గుర్తు పెట్టుకుని ఏదో ఒక చిన్న చితకో గిఫ్ట్ ఇస్తూనే ఉన్నారు. చెప్పాలంటే ఆయన తరచూ అటు ఇటు తిరుగుతూ ఉంటారండి. ఉద్యోగరీత్యా వేరే దేశాలు కానివ్వండి, వేరే రాష్ట్రాలకి కానీ తిరుగుతూ ఉంటారు. ఆయన ఇక్కడ ఉండరు, లేకపోయినా కూడా టెక్నాలజీ సహాయంతో ఎలాగైనా సరే నాకు ఒక బొకేని ఆ రోజుకి ఆ పంపించేస్తారు. ఈసారి ఇక్కడే ఉన్నారు, బొకేకి బదులుగా ఈ చెట్టుని ఇచ్చారు. ఈ చెట్టుని ఇచ్చినప్పుడు నాకెందుకో గులాబీ చెట్లని పెంచడం ఎప్పుడూ కూడా భయమేనండి. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా గులాబీ చెట్టుని ఇంట్లో పెంచింది లేదు. ఎందుకు అని అంటారా? గులాబీ చెట్టుని పెంచడం కష్టము అని ఎక్కడో విన్నాను, అందుకే భయంతో ఎప్పుడు తెచ్చుకోలేదు. మా వారు తెచ్చినప్పుడు ఎందుకు తెచ్చారు అని అడిగితే, ఒక్క రోజులో వాడిపోయే ఆ బొకే అవసరమా నీకు, ఎప్పుడు పువ్వులనిచ్చే ఈ గులాబీ చెట్టు బాగుంటుందా ఆలోచించు, ఇది చూసినప్పుడల్లా నీకు నేను గుర్తొస్తాను కదా అని తెచ్చానన్నారండి. నిజానికి అప్పుడు నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అది ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో పెట్టి తెచ్చారండి. ఆ ప్లాస్టిక్ కవర్ని ఆ చెట్టుని అలా మూలపడేసి, ఇది ఎటు బతికేది కాదు, దీనికి ఎటు మనం పెద్దగా ఉపచారాలు చెయ్యక్కర్లేదు, వాడిపోతుంది కదా అని అనుకున్నాను. ఫిబ్రవరి నుంచి ఇదిగోండి ఇవాళ జూన్లో ఉన్నాము. ఇది
ఇలా పువ్వులు పూస్తూనే ఉన్నది తరచు. ఎందుకో నాకు దీన్ని చూసి ఇవాళ ఈ ఎపిసోడ్లో మాట్లాడాలనిపించింది, మీతో పెంచుకోవాలనిపించింది. సరే, ఇకపోతే కపుల్ గోల్స్ అని అంటున్నారు చూడండి, కపుల్ గోల్స్ అంటే ఏంటి? ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉంటున్నారు అని అంటే, సంతోషంగా ఉంటున్నారంటే వాళ్ళు మనందరికీ కూడా కపుల్ గోల్స్ ఇస్తున్నారు అని అంటారు జనరల్గా. అంటే చెప్పాలంటే వాళ్ళు ఒక ఐడియల్ కపుల్ అన్నట్టు అందరూ భావిస్తారు. నా వరకు నాకు నేను చూసిన వాటిలో చాలామంది ఇలా కపుల్ గోల్స్ అన్న వాళ్ళందరూ చాలామంది తర్వాత విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. సో కపుల్ గోల్స్ అంటే ఎవరిని మనం చూసుకోవాలి? మా నాన్నగారికి 78 సంవత్సరాలు అండి దాదాపు, మా అమ్మకి 75 పైనే ఉంటాయి. అలాగే మా మామగారికి 70 పైనను, మా అత్తగారికి దగ్గర 70కి ఆవిడ కూడా దగ్గరలో చేరుతూ ఉన్నారు. ఇప్పుడు 68 అలా ఉంటాయి అనుకోండి. వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ సహజీవనం గడుపుతూ ఉన్నారు. ఎన్ని ఒడుదడుగులు ఉన్నా అలాగా సక్సెస్ఫుల్గా కలిసిమెలిసి ఇప్పటికీ సంతోషంగా ఉండగలరనుకుంటున్నారు. ఇప్పుడు కపుల్ గోల్స్ గురించి ఆలోచించాలంటే నన్ను అడిగితే ఇలాంటి పెద్ద దంపతులనే వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలండి. వాళ్ళు చెప్పే విషయాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాళ్ళందరూ పెళ్ళి అని అంటే ఎప్పుడు కలిసి నవ్వుకోవడం, కలిసి సంతోషంగా ఉండడం మాత్రమే పెళ్ళి అని అనుకుంటున్నారు. కానీ అలా కాదండి. ఎవరన్నా అలా అనుకున్నారంటే అది మహామహా పొరపాటండి. ఎంత మంచి కపుల్ అయినా సరే వాళ్ళకి మధ్యలో తప్పకుండా కోట్లాట్లు, చిరాకులు, పరాకులు, కొట్లాట్లు, మాట్లాడుకోకుండా ఉండడాలు ఇవన్నీ ఉంటాయండి. అదే మసాలా అంటే అండి. అన్ని రుచులు మన ఉగాది పచ్చళ్ళలో లాగా షడ్రుచులు ఉంటాయి అంటారు కదా, అలాగే అన్నీ కలిసి ఉంటేనే జీవితం. ఆ అన్ని రుచులని కూడా మీరు సరిగ్గా ఆస్వాదించగలిగితేనే ఆ పెళ్లి పుస్తకం మీది పూర్తి అవుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు. ఏమైనా సరే ఇప్పటికీ మా అత్తగారు మామగారు కానివ్వండి, మా అమ్మ నాన్నే కానివ్వండి, ఒకళ్ళు లేనిదే ఇంకొకళ్ళు భోజనం చేయరు, ఒకళ్ళు లేనిదే ఇంకొకళ్ళు వేరే చోటికి వెళ్ళరు. ఇది వాళ్ళు అలవాటు పరుచుకున్న కపుల్ గోల్స్. అందుకని వాళ్ళు ఎప్పుడూ నవ్వుకుంటూ, ఆహా నువ్వు ఈ నువ్వు అనుకుంటూ చట్టాపట్టాలు వేసుకుంటూ తిరుగుతారా అనంటే లేదండి. వైవాహిక జీవితం అంటే అంత సులువు కాదండి. ఈ కాలంలో డైవర్స్ రేట్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. అందుకే ఈ ఎపిసోడ్ పెట్టానండి. మనం ఎప్పుడు అంటాం ఈ కాలం పిల్లలందరూ డైవర్స్ రేట్స్, డైవర్స్ తొందరగా చేసి తీసేసుకుంటున్నారు, పిల్లలకి అసలు పేషెన్స్ లేదు, ఏమి అవగాహన ఉండట్లేదు, ఎందుకు తీసుకుంటున్నారండి అసలు ఒకసారి మనం ఆలోచించామా? మనలో ఎంతమంది అసలు మానవ సంబంధాల గురించి పిల్లలతో మాట్లాడతాము? ఎంతసేపు ఒరేయ్ ఎన్ని మార్కులు వచ్చాయి, ఒసేయ్ ఎంత మార్కులు వచ్చాయి, బాగా చదువుకున్నావా లేదా, ఫస్ట్ ర్యాంక్ వచ్చావా లేదా, ఇదే మన యావ తప్పితే ఎప్పుడైనా జీవితం, జీవితంలో ఎప్పుడు ఎలా సంతోషంగా ఉండాలి, ఎలా కలిసిమెలిసి ఉండాలి, ఎలా ఇచ్చుపుచ్చుకోవడం అన్నది ఉండాలో అన్నది ఎప్పుడైనా మాట్లాడతామా అండి మన పిల్లలతోటి? ఇప్పుడు కూడా కాస్త ఖాళీ దొరికితే ఏ సినిమా గురించో ఇంకా ఏదో గురించి మాట్లాడతాం. కానీ ఎప్పుడైనా సరే మాటల రూపేణా, కథల రూపేణా, డిస్కషన్స్ రూపేణా పిల్లల్లో ఈ మానవతా విలువల గురించి ఎప్పుడైనా మనము మాట్లాడతామా అండి? తప్పు తల్లిదండ్రుల్లోనే ఉన్నదండి. మనము కనుక మన పిల్లల్ని రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా తీర్చిదిద్దాలంటే నా వరకు నాకు తెలిసింది మనం అందరం కూడా పిల్లలకి ఫస్ట్ జీవితం గురించి అవగాహన ఇవ్వాలి. ఆ జీవితంలో మానవ సంబంధాలని ఎట్లా ఏర్పరచుకోవాలి, ఎలా కొనసాగించాలి, ఎలా వాటిలో సర్దుకుపోయి అవసరమైన చోటు సర్దుకుపోవడం, అవసరమైన చోటు నిలబడి ఉండడం అన్నీ కూడా మనమే మన పిల్లలకి నేర్పితే, చిన్నప్పటి నుంచి కనుక ఈ మానవతా విలువలు మన పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యాక రెస్పాన్సిబుల్గా తయారవుతారు. ఏమంటారు? కాబట్టి ఇదిగోండి మా ఈ 21వ పెళ్లి రోజు సందర్భంగా నేను ఈ కాస్త ప్రవచనం ఇద్దామని
ప్రయత్నించాను. నిజానికి ఇది నా మనసులో మాట, ఇది మీతో పంచుకోవాలని అనిపించిందండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్లలో చెప్పేయండి. పర్లేదు, డిస్లైక్ కొట్టినా పర్వాలేదు అనుకోండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఏమంటారు, ఫీల్ అయినంత మందికి షేర్ చేయండి.